జీవిత స్వచ్ఛంద సంస్థకి ద్వారా ఏదైతే నిర్వహిస్తున్నామో జీవిత నిత్యన దాన వేదికకి స్పందించి దీనిలో అవసరమవుతున్న వంట సామాగ్రిని నేను కొనిస్తానని ముందుకొచ్చిన వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, అదేవిధంగా పద్మశాలి పునోన్నత సంఘం అధ్యక్షుడు చిల్క గంగారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఈరోజు ముక్తి నిలయానికి వారి సతీమణి క్రీస్తుశకుడు గంగూబాయి గారి పేరు మీద వంట సామాగ్రి కొనించినందుకు మేము కూడా మరొకసారి జీవిత సంస్థ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జీవిత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 2 నెలల 15 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి చేయూత నిత్యాన్న ధన వేదిక కార్యక్రమానికి స్పందించిన పద్మశాలి కులోన్నత సంక్షేమ సంఘ అధ్యక్షులు, విశ్వ వయోవృద్ధుల సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ శిల్క గంగారం గారు ఇదివరకే మాకు 50 కిలోల బియ్యం అందించి తన ఉదారతను చాటుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ వంట సామాగ్రి లేదని తెలిసి ఆ వంట సామాగ్రి కూడా నేనే ఇస్తానని చెప్పి ముందుకొచ్చి ఈరోజు మాకు చేయూత నిర్వాహకులకి వంట సామాగ్రి అందించినందుకు చేయూత సంస్థల పక్షాన వారికి హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దాతలు ఇలాగే ముందుకొచ్చి ఈ అన్నార్థుల ఆకలి తీర్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా, మరి భాగస్వాములు అవుతున్న మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థ వారు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో భాగంగా వంట సామాగ్రి లేదనే సూచనల మేరకు నా వంతుగా కీర్తిశేషులు మా భార్య గంగుబాయి పేరు మీద వీరికి ఈ సామాగ్రిని అందజేస్తున్నాను. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన వేదికకు అనాథలకు చేయితనిస్తూ ఈ చేయుత సంస్థకు మనందరి చేయితనిస్తామని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.